ప్రభు నందు నా ప్రియ దేవుని పిల్లలారా బాగున్నారా? మీరందరూ బాగున్నారని దేవుని మహాకృపను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరి కొరకు, నేను నా కుటుంబం అలానే దూరంగా ఉంటున్నా కానీ సంఘ బిడ్డలైన వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, నమ్ముతున్నాను. ఈ రీతిలో మీ అందరినీ కలుసుకున్నట చాలా సంతోషం. ఇది శుభకరమైన దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి ఎన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా దేవుని పిల్లలు ఎక్కడున్నా కానీ వారు క్షేమంగానే ఉంటారు. అదే దేవుని పిల్లలకి ఉన్న విశ్వాసం. కనుక మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా ముందు కొనసాగిపోయే వారికి ఉండాలి కానీ బాధపడే వారిగాను విశ్వాసాన్ని మనం కోల్పోయే వ్యక్తులుగా ఉండకూడదు. మంచిది. గతంలో మనం నేర్చుకున్నాం ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 4వ వచనం వరకు రాయబడిన కొన్ని మాటలు. అది ఉపద్రవ కాలానికి సాదృశ్య రూపంగా కనబడుతుందని ప్రవక్త అయినటువంటి ఏవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్కు ఏవేలు యొద్దకు వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్కు ఈరోజు నీ దగ్గరికి రావాలంటే, నా దగ్గరికి రావాలంటే రమ్మనగానే వెంటనే అది రావడానికి దేవుని చిత్తమై ఉండాల. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మన దగ్గరికి తన వాక్కును పంపాడంటే మనం ఎంతో ధన్యులు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా నేను, ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి ఈ మాటలు. ఈ మాటలు ఖచ్చితంగా మీరు మీ పుస్తకాల్లో రాసుకోండి. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కాబట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నేను దేవుణ్ణి అడిగి ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నీ చిత్తం ఏంటో తెలియపరచన్నప్పుడు ఏవేలు గ్రంథము గురించి దేవుడు నాకు తెలియపరిచాడు. ఏవేలు గ్రంథములో ఉన్న వాటిని బట్టి ప్రసంగి గ్రంథకర్త అనేటువంటి సొలొమోను మహాభక్తుడు 1వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారం, 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన ప్రకారం మునుపు జరిగినవి మరలా జరుగును అనే వాక్యాన్ని నేను విన్నాను. వాక్కుని ఆ విన్న వాక్యమును బట్టి ప్రభువా అడిగినాను. నా దర్శనంలో ప్రభువుని అడిగినాను, ప్రభువా ఏంటో తెలియపరచందంటే అని అడిగినప్పుడు, తెలియపరచమని దేవుడు అడిగినప్పుడు దేవుడు తెలియపరిచిన సందేశం ఏంటంటే ఏవేలు గ్రంథం. ఈ బైబిల్ గ్రంథముల నుంచి ప్రవక్త అయినటువంటి ఏవేలు ద్వారా దేవుడు ఆ రోజుల్లో ఏం మాట్లాడాడో అదే మునుపు జరిగినవి మరలా జరుగు. జ్ఞాపకం చేసుకోండి, మనం గతంలో ఉపద్రవ కాలంగా సూచించిన మాటలు 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆ 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మొదటిది గొంగలి పురుగులు తినివేసిన దానిని మెడతల దండు వచ్చి తినివేయి. మెడతల దండు తినివేసిన దాన్ని పెసర పురుగులు వచ్చి తినివేసును. పెసర పురుగులు వదిన దాన్ని చీడ పురుగులు తినివేయును. నిజమే. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి ఎన్ని రకాల స్టెప్లు ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఏవేలు గ్రంథంలో దేవుడు ఏదైతే బోధ చేశాడో ఆ బోధ ప్రకారం, ఆ మాట ప్రకారం ఈ రోజు కాలంలో జరుగుతున్న వాస్తవాలు ఇది నిజముగా కనబడుతున్నది. మనం అనుకుంటాం COVID-19 కరోనా వైరస్ వచ్చింది కదా అని కరోనా వైరస్ గురించి గొప్పగా పాటలు పాడిన మహాభక్తులు కూడా ఉన్నారు. నేనైతే వారు భక్తులు కాదు, పిచ్చివారు అంటారు. దేవుని మహిమపరచవలసిన ఈ నోటితో కరోనా గురించి ఒక పురుగును మహిమపరచడం ఏంటి? దేవుని మహిమపరచవలసిన ఈ నోటితో పురుగును గణపరచడం ఏంటి? ఆ పురుగును గద్దించగా పురుగులు ఆగిపోయారు, ఆ తెగులను గద్దించగా ఆ తెగులు ఆగిపోయారు. బైబిల్ ఎన్నో చూస్తున్నాం, ప్రార్థనా పూర్వకంగా అంగరార్చినప్పుడు, ప్రార్థనా పూర్వకంగా రోదన చేసినప్పుడు, ప్రార్థనా పూర్వకంగా దేవుని అడిగినప్పుడు మహాభక్తులు ఎందరో ఆ తెగులు వెంటనే ఆగిపోయినట్టు మనం బైబిల్ చూస్తున్నాం. ఇలాంటిది భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉండగా మొట్టమొదట మనం 4వ అధ్యాయంలో గమనించాల్సిన మాట ఏంటంటే, గొంగలి పురుగు మొదటి ప్రయాణం గొంగలి పురుగుతో. ఈ గొంగలి పురుగు ఉన్నప్పుడే నువ్వు రోదన చేస్తున్నావా, నువ్వు అంగలారుస్తున్నావా, నువ్వు కన్నీరు విడుస్తున్నావా? బైబిల్ చెప్తుంది కదా, ఈ ఉపద్రవ కాలాన్ని మనం అధిగమించాలంటే కన్నీటి ప్రార్థన అనుభవంలో మనం నడిపించబడా. దావీదు కూడా అలాడు కన్నీటి ప్రార్థన. ఇశ్రాయేల్ మధ్య భయంకరమైన తెగులు రాగానే దావీదు చేసిన పని ఏంటంటే, మోషే చేసిన పని ఏంటంటే, ఫినెహాసు అహరోను మహాభక్తులు చేసిన పని ఏంటంటే, తెగులను ఆపడానికి వారు కన్నీటి ప్రార్థన చేశారు, వారు రోదన చేశారు, వారు అంగలార్చారు. ఈనాటి కాలంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. సేవకులైన ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, సేవకులైన వారు ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో, విశ్వాసులైన వారు ఈ వాక్యాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో, సేవకు రాళ్ళైన వారు
మనందరం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే నాలుగు మాటలు, మూడు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి నాలుగు మాటలు ఏంటంటే, ఒకటి గొంగల పురుగు కాలం. ఆ గొంగల పురుగు వచ్చి మనం చూసినట్లయితే లోకంలో ఒక చెట్టు మీద గొంగల పురుగు వచ్చిందంటే నాలుగవ వచనంలో ఏమేలు గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడిన ప్రకారం గొంగల పురుగు వచ్చి ఆ పచ్చగా ఉన్న చెట్టు మీదకి పాక్కుంటూ పాక్కుంటూ వస్తుంది. అది క్రమక్రమంగా కొంచెం 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 తిని వేస్తుంది. అది తిని వేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన దాన్ని తినడానికి ఏమొస్తాయి అంటే ఒక మిడతల దండు. నా ప్రియ దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి, ఈ గొంగల పురుగు కాలం వచ్చినప్పుడు గొంగల పురుగు ఈ యొక్క భూ ప్రపంచాన్ని అమాంతంగా కప్పివేస్తే గొంగల పురుగులు ఒక్కసారిగా మహాసైన్య సమూహం వలె కప్పివేస్తే ఈ భూమి మీద మిగిలేదు ఏంటంటే చీకటి తప్ప ఏం మిగలదు. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు ప్రియ చెల్లి తల్లి అందరూ జ్ఞాపకం చేసుకోండి, అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా, ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గొంగల పురుగు ఒకవేళ ఈ యొక్క భూ ప్రపంచంలో దేవుడు పంపించిన మహాసైన్యం వలె వచ్చి భూమిని కప్పివేసిందా? భూమిని కప్పివేస్తే భూమి మీద మిగిలిపోయేది ఏంటంటే అంధకారం మిగిలిపోతుంది. ఇవన్నీ కూడా ఒక లైట్ ఉంది, వెలుగుతున్న లైట్. లైట్ మనం వేసినప్పుడు చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. సెల్ ఫోన్ లో లైట్ వెలుగుతుంది, దీన్ని కప్పివేశారు, ఏం మిగిలింది? అక్కడ చీకటే మిగులుతుంది. సెల్ ఫోన్ లో లైట్ వేశారు, కప్పివేశారు, చూడండి ఇలా కప్పివేసినప్పుడు చీకటే మిగులుతుంది. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంధకారం అయిపోయినాయి. ఒక భక్తుడు మహాభక్తుడు బైబిల్ గ్రంథాన్ని ఈ యొక్క ఏబేల గ్రంథాన్ని సవివరంగా వివరిస్తూ ఒక చరిత్రకారుడు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఈ గొంగల పురుగు అనేది భూమి మీదకి రాగానే భూమిని కప్పివేసినట్టు ఉంటుందట. అంటే మిగిలేదు ఏంటంటే ప్రజలకు అంధకారమే. అంధకారం కాబట్టి ఎవడైనా సరే ఇంటిలో నుంచి బయటకు రావాలంటే భయభ్రాంతులు గురవుతున్నారు ఈ రోజు. అయితే దేవుడు ఈ ఉపద్రవ కాలంలో మనం తప్పించుకోవడానికి ఒక మూడు మాటలు దేవుడు సెలవిచ్చాడు ఏవేలు గ్రంథం నుంచే. ఈ రెండో భాగంలో మనం నేర్చుకోవలసిన మాటలేంటి? ఏ మాటల ద్వారా మనం జయ జీవితాన్ని పొందుకుంటాం? మొదటిది గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు కాలంలో ఉన్నప్పుడే మనం జయాన్ని పొందుకోవాలి. మిడతల దండుకు అవకాశం ఇవ్వద్దు, పెసర పురుగులకు అవకాశం ఇవ్వద్దు. గొంగలి పురుగు తిని వదిలిపెట్టిన దాన్ని మిడతలు వచ్చి తినివేస్తాయి. మిడతలు తిని వదిలిపెడితే ఆ చెట్టు మీదకి రాగానే చెట్టు మీద ఎంత పచ్చదనం చెట్టులో ఉంటుందో ఆ పచ్చదనం అంతా కూడా ఈ పెసర పురుగు వచ్చి హరిం చేస్తుంది. ఇక మిగిలిపోయి ఓడివారిలాగా పెసర పురుగు ఎక్కడన్నా వదిలిపెట్టింది ఉంటే చీడ పురుగు వచ్చేసి దాన్ని పరిపూర్ణం చేస్తుంది. అప్పుడు మరణం. అంటే కోవిడ్-19 గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు డాక్టర్లు ఈ రోజున. అనేక మంది ఈ యొక్క సోషల్ మీడియాలో రకరకాలుగా ఎవరు భావాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ నేను చెప్తున్నాను ఒకటే, బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది మనకి? మన పితృలు ప్రపంచంలో అత్యధికంగా ఉన్న, అత్యధికంగా ఆరాధిస్తున్న వారు క్రైస్తవులు. అత్యధికంగా దేవుని స్తుతిస్తున్న వారు క్రైస్తవులు. ఈరోజు అమెరికా కూడా పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని స్తుతించవలసిన వారు, దేవుని ఆరాధించవలసిన వారు అమెరికా దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారు, దేవుని నామాన్ని అవమానపరిచే వారు తయారయ్యారు. ప్రపంచంలో ఒకటే చెప్తున్నాను, మీరు ఈ వాక్యాన్ని మీరు ఖచ్చితంగా కంఠోపాఠంగా రాసుకోండి. డేట్ కూడా మీరు ఏ రోజు అయితే వింటున్నారో ఆ రోజు డేట్ రాసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడ పాపం విస్తరించిపోతుందో అక్కడ పతనము ప్రారంభమవుతుంది. ఎక్కడ పాపం విస్తరించిపోతుందో అక్కడ గొంగల పురుగుల సమూహము ఆ యొక్క సైన్యాన్ని నింపివేస్తుంది. ఏ ప్రాంత వాసులైతే పాపముతో నింపబడ్డారో ఆ ప్రాంతము గొంగల పురుగులతో కప్పివేయడం జరుగుతుంది. గొంగలి పురుగు ప్రథమ స్థానం. కోవిడ్-19 మొదటి స్టేజ్ లో ఉన్నారు, రెండో స్టేజ్ లో ఉన్నారు, మూడో స్టేజ్ లో ఉన్నారు డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఈ నాలుగో స్టేజ్ ఏంటంటే
పరదేశీలము ప్రియులారని పాట పాడుకునే స్టేజ్. కనుక ఈరోజు క్రైస్తవ జీవితంలో విశ్వాసులైన వారు అనేక మంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన చెల్లెలు అక్కలు, మీరు జ్ఞాపకం చేసుకున్న విశ్వాస జీవితంలో మీ విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా జాల విడుచుకునే పరిస్థితులు మీకు వద్దు. భయంకరమైన తెగులు ప్రారంభమైన ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు మధ్య నివాసము చేయించున ఐగుప్తు దేశంలో నివాసము చేయించున్న ఇస్రాయేల్ ప్రజలకు ఎటువంటి హాని జరగలేదు, కానీ దేవుని పిల్లలైన వారికి ఏ హాని జరగలేదు, కానీ దేవునికి విరోధంగా నడిచిన ఐగుప్తీయులకు మాత్రం అనేక రకాల తెగులు సంభవించినాయి. మనకు ప్రతిదానికి కూడా వాక్యమే ఆధారం. దేవుని పిల్లరా, ఈ నాలుగో వచనం ఏవేల గ్రంథంలో రాయబడిన మాట, మూడు రకాల పురుగుల గురించి రాశాడు. తదుపరి ఐదో వచనము, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది వచనాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఏవేల గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో రాయబడిన మాట చదువుతా, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి ద్రాక్షారసము పానం చేయు వల్ల రోదన చేయుడి, కృత ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మత్తులమై ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మత్తుడైన వాడికి మనం ఎంత బోధ చేసినా అర్థం కాదు. ధనాపేక్షలు పడిన మత్తు కావచ్చు, వ్యసనాలు పడిన మత్తు కావచ్చు. ఒక ద్రాక్ష తోటను నాటి ఆ ద్రాక్ష మొక్కలకు సరైన వసతి కల్పించకపోతే సరైన ఫలాలు ఇవ్వు, ఆ ద్రాక్ష మొక్కకు సరైన పోషణ మనం చేయకపోతే ఫలభరితమైన ద్రాక్షాలు మనకి ఇవ్వవు. ఏ రీతిలో ఇవ్వవు అంటే, ఆ ద్రాక్ష తోట నాటిన ఆ కాపరి, ఆ ద్రాక్ష తోట వేసిన ఆ తోట యజమానుడు లేదా కాపలాదారుడు లేక కాపరిగా ఉన్నవాడు కావలసిన పోషణ ఇవ్వకపోతే ఫలభరితమైన ద్రాక్షాలను ఎట్టి పరిస్థితుల్లో మనం పొందుకోలేము. మత్తుడై కొనుక్కున్నాడు అనుకోండి, మత్తుడై కొనుక్కుంటే ఏంటి పరిస్థితి? మత్తుడై పడుకుంటే, మత్తుడు అంటే నిద్రపోతుందని అర్థం. నిద్రపోయే వాడికి ఎంత చెప్పినా వాడు ఏమి ఆలకించడు. వాక్యాన్ని విధించిన నా ప్రియ దేవుని పిల్లలారా, మనం నిద్ర మత్తులై ఉండకూడదు, కాని మేల్కొని ఏం చేయాలంటే వాక్యం సెలవిస్తుంది కన్నీరు విడవాలి. అంటే ఒక ఉపద్రవాన్ని మనం ఎదుర్కోవాలంటే, గొంగలి పురుగు కాలంలో ఈరోజు భారతదేశం ఉండొచ్చు, ఈ గొంగలి పురుగు కాలంలోనే నిద్ర మత్తులై నిజమైన భవిష్యత్తు ఏంటో మనం తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఎవరికి ఏది తోచితే అది పెట్టితే అదే అని నమ్మి, జీవాన్నిచ్చే వాక్యాన్ని విడిచిపెట్టి, బ్రతికించే వాక్యాన్ని విడిచిపెట్టి, బ్రతికించే దేవుణ్ణి వదిలిపెట్టేసి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే అది మన బ్రతుక్కి ఏమవుతుందంటే, ఆ మత్తు గలవాడికి, నిద్ర మత్తు గలవాడి జీవితం ఏమవుతుందంటే అంధకారమే ఉంటుంది. నిద్రపోయే మనుషులు జనరల్ గా మనం మానవ జీవితంలో నిద్రపడిపోతాం, చీకటి గల సమయంలో నిద్రపోతాం, రాత్రి కాలం నిద్రపోతాం. అంటే ఈ నిద్రపోతైన వాడు, ఈ మత్తుడైన వాడికి ఎప్పుడు చీకటే, వాడి జీవితం అంతా చీకటైపోయి కనుక వాడు ఏం చెప్పినా ఆలోచించే పరిస్థితి లేదు. ఒకవేళ మరలా ఫలభరితమైన ద్రాక్ష తోటను వాడు కన్నులారా చూడాలా, ఫలభరితమైన ద్రాక్షను వాడు అనుభవించాలా, అయితే జ్ఞాపకం చేసుకో, నువ్వు మేల్కోవాలి, మేల్కొలుపు కావాలి నీలో. ఈరోజు నీలో ఒక మేల్కొలుపును దయచేయడానికి దేవుడు తన సేవకుడి నోటి నుంచి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో నిద్రపోతుగా ఉన్నాం మనం, ఆత్మీయ జీవితంలో నిద్రమత్తులమై ఉన్నాం. మనకు ఏం తెలిస్తే, ఏది చేతనైతే అదే నిజమని నమ్మి అవివేకంతో బ్రతుకుతున్న వ్యక్తులుగా మనం ఈ లోకంలో ఉన్నాం. జరగబోతుంది, నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమేంటో తెలుసుకోక, దేవుణ్ణి అడగటం చేత కాక, ఏదో లోకానుసారమైన వ్యక్తులు భయభ్రాంతులకు గురైన వ్యక్తులు భయభ్రాంతులకు గురవుతున్నా దినాల్లో నేను కూడా కొన్ని సమయాల్లో అనుభవించాను అలాంటివి. ఎప్పుడైతే దేవుడు దర్శించి, ఎప్పుడైతే నిద్రపోతున్నాను ఉండవాక మేల్కొలుపు కలిగి ఉన్నాను అన్నాడో వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించేవాడిని, నా మోకాలను పని చెప్పేవాడిని, నా హృదయం అంగలారుస్తూ
దేవుని వైపు చూసినట్టు దేవునికి లోబడుతూ ఉండేవాడిని. ఈ భయంకరమైన ఉపద్రవ కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఎంతమంది సరిగ్గా ప్రార్థన చేయగలుగుతున్నారు? నా ప్రియ చెల్లెలు, ఎంతమంది ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూడగలుగుతున్నారు? ఎంతమంది మత్తులై ఉన్నారు? ఎంతమంది క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి వేరొక జీవితంలో అడుగు పెట్టారు? అంటే వెలుతురుని వదిలిపెట్టి చీకట్లో ఎంతమంది ప్రవేశించారు? వెలుతురుని విడిచిపెట్టి మత్తులై, అంటే నిద్ర మత్తులై చీకట్లో ఎంతమంది అంధకారంలో ఎంతమంది ప్రవేశించి మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు మరలా జరగబోతున్నాయి. మనం అనుకుంటున్నాం కరోనా వైరస్ ఒకటి వచ్చిందని, కరోనా వైరస్ కాదండి. దానికంటే ఈ యొక్క గొంగలు గురిగే కాదండి. దానికంటే ఇంకా అధికంగా మేయగలిగిన, తినగలిగిన, పాడు చేయగలిగిన, మిడతల దండు రాకమునిపే మేలుకొలు. నీ జీవితానికి ఒక మేలుకొలుపు కావాలి. కరోనా వైరస్ కంటే ఇంకొంచెం పెద్దది ఏందట? మిడతల దండు వంటిది. ఆ దండు ఎలా ఉంటుందంటే ఒక సైన్యం. మిడతల జీవితాన్ని చూస్తే ఒక సైన్యం వలె ఒక క్రమ పద్ధతిలో దాడి చేస్తాయి. క్రమ పద్ధతిలో దాడి చేస్తాయి పంట నాశనం చేయడానికి. ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాలు అనుభవించవలసిన వారు, నిత్య రాజ్యానికి వారసులు కావలసిన మనం, మన జీవితాన్ని ఎటువైపు మనం నడిపించుకుంటున్నా తెలుసా? మన అడుగులు ఎటు పడుతున్నాయో తెలుసా? తెలియని అమాయకపు జీవితంలో మనం ఉంటున్నాం. కారణం ఏంటంటే మత్తులమయ్యాం. అర్థం కావట్ల పరిస్థితులు, అర్థం కావట్లంటే జ్ఞానం లేదు. ఇక్కడ మత్తులమైపోవటం అంటే చీకట్లో ఉండిపోయాం. జీవం వెలుగులోనికి మనం రావాలి. అందుకే అంటున్నాడు ఈ మాట 5వ వచనంలో, మీరు మత్తులై ఉండకుడి ఏం చేయాలండి? మేలుకొని కన్నీరు విడువుడి. ఎందుకో తెలుసా? ద్రాక్షారసం పాడైంది. పానము చేయవరు, రోదన చేయవరు, క్రొత్త ద్రాక్ష నోటి గ్రామంలో పాడైపోయి ద్రాక్షారసం పాడైందంటే, ద్రాక్ష ఫలభరితమైన చెట్లు యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం, నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడేదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన అతని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను గాని, మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపలేదని ఎదురు చూచుండగా ఉచ్చుచుచు ఉండెను గాని అది కాలు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారిలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవల్లని మిమ్మల్ని వేడుకొనుచున్నా. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కాలు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అంటున్నాడు చూడండి, ఒక శ్రేష్టమైన ద్రాక్ష తోటలు, శ్రేష్టమైన ద్రాక్ష మొక్కలు నాటి దానికి కావలసిన ఆ సెక్యూరిటీని ఏర్పాటు చేసి కావలసిన సౌకర్యాన్ని ఇస్తే ఆ ద్రాక్ష మొక్కలు కారు ద్రాక్షలను కాచినాయట. కారు ద్రాక్షలు కాస్తే పరిస్థితి ఏంట్రా బాబు అంటేనంటే, కారు ద్రాక్షలు అంటే చెడ్డ ద్రాక్షలు, దుష్ట ద్రాక్షలు అని అర్థం. కారు ద్రాక్షలు వైల్డ్ గ్రేప్స్, చెడ్డ ద్రాక్షలు దుష్ట ద్రాక్షలు అని అర్థం. అంటే అడవి ద్రాక్షలు, పనికి మాలిన ద్రాక్షలు. నేను మంచి ద్రాక్ష ఫలాలు ఫలిస్తుందని మొక్కలు నాటితే ఇవి చెడ్డ ద్రాక్షలు అయిపోయినాయి. అలాంటి చెట్లు నాకు అక్కర్లా, అలాంటి దానికి కావాల్సిన సెక్యూరిటీ ఇవ్వాల్సిన పర్లేదు. దాన్ని తెగలకి మంటలకు అప్పగించదు, అంటే మంటలో వేసేదను, దాన్ని కాల్చి పడేదను. ఇది న్యాయమా కాదా? ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ద్రాక్ష అనే మొక్క మనమే. ఈ ద్రాక్ష మొక్క ఫలభరితంగా ఉండవలసిన మనం, ఫలభరితమైన జీవితంలో జీవించవలసిన మనం. చాలా మంది ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారు తమ విశ్వాసాన్ని జారవిడుచుకొని బలమైన విశ్వాస జీవితంలో యోగ్యులుగా, యోగ్యురాలుగా,
బలమైన ప్రార్థన అనుభవం లోతుల్లో నడిపించబడుతూ అనేకులను నడిపించవలసిన వారమై ఉండగా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ భ్రష్టులుగా మారిపోతున్నారు, మత్తులుగా మారిపోతున్నారు, నిద్రమత్తులైపోతున్నారు, అంధకారంలోనికి దిగజారిపోతున్నారు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఈ యొక్క సమయంలో మరొకరిని మాట్లాడుతున్నాడు. గొంగలి పురుగు వచ్చింది, ఇప్పటికన్నా మేల్కొలుపుండాలా? మిడతలు దొండు రాకమునిపి మనం ఏం చేయాలో తెలుసా? మొట్టమొదట మేల్కొని కన్నీరు విడవాలి. నాతో కలిసి చెప్పండి, మేల్కొని కన్నీరు విడవాలి. మేల్కో, నిద్రపోవాక సమయం ఉన్నప్పుడు. యేసు ప్రభు కూడా ఆఖరి సమయంలో తన శిష్యులతో మాట్లాడాడు కొండ మీద. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆలివ కొండ మీద మెలకువ కలిగి ఉండ. క్రైస్తవుల జీవితంలో మనం నేర్చుకోవాల్సింది క్రైస్తవ జీవితంలో ఏంటో తెలుసా? మెలకువ కలిగి ప్రార్థించే యోధుల యోధురాలు ఉండాలి. మెలకువ లేకపోతే అంధకారంలో అలుముకుంటుంది. ఏవేరు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ గొంగలి పురుగు కాలంలోనే ఉన్నాం, మన మీద మెడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గొంగలి పురుగుల వల్ల హాని కలగకుండా ఉండాలి, మనం ఏం చేయాలి? చేయవలసిన పని ఒకటే, మేలుకొని కన్నీరు విడుద్దాం. రెండవది రోదన చేద్దాం. మేలుకొని కన్నీరు అంటే మెలకు కలిగి ఉందాం. రెండు, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. మూడు, రోదన చేద్దాం. రోదన అనేది ఈ హృదయానికి సంబంధించింది. రోదన అనేది హృదయానికి సంబంధించింది. ప్రియదేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే, అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు, దానిలో గచ్చపదలను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. అయితే ఏవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. లెక్కలేని బలమైన జనాంగం నా దేశములకు వచ్చి ఉన్నది, నా దేశం మీదకు వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి. రాబోతున్న దినాలలో జరగబోతున్నది ఏంటంటే సింహపు కూరలు వంటివి. నిజంగా సింహం వేటాడేటప్పుడు ఎలా ఉంటుందా పరిస్థితి అంటే బలమైన దెబ్బ కొడుతుంది. కానీ ఆడసింహం ఏం చేసింది తెలుసా? ఆడసింహము కూరలు వాటి గుండెలో ఉంటుంది. ఆడసింహం ఏంటిదంటే మగ సింహము వేటలాడిన తదుపరి ఆడసింహం దాన్ని పట్టి పీక్కుంటుంది. తన కూరలు లోతుగా దిగబడి లాగుతాయి. అంత బలమైన పెయిన్ బాధని కలగకూనిపే నువ్వేం చేయాలి తెలుసా? మెలకు ఉంటూ నేర్చుకో, కన్నీరు విడిచి ప్రార్థన చేయటం నేర్చుకో. యేసు ప్రభువు అంటున్నారు, యెరూషలేము పురవీధుల్లో సిలువ మోస్తూ, అమ్మలారా నా కోసం వేడకండి, మీకోసం, మీ పిల్లల కోసం వేడవండి. చేతులు నమస్కరించి చెప్తున్నా, ఈరోజు నీకోసం, నీ బిడ్డల కోసం రోదన చేసే సమయం వచ్చి, అంగలార్చే సమయం వచ్చి, ఆ సమయాన్ని దుర్వినియోగపరచబాక, ఆ సమయాన్ని వ్యర్థం చేయబాక. నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ అక్క, నా ప్రియ అన్న, జ్ఞాపకం చేసుకుందాం. మనం మెలకొందాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా రోదన చేద్దాం. లెక్కలేని సైన్య సమూహం వచ్చి పడ్డా పెడతలదండు, అది మనల్ని ఏమి చేయలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని కృప కాపుదల నిశ్చయముగా అనుకుంటుంది. కింద 7వ వచనం, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నాదురు చెట్లు తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మల తెలుపాయను. చూడండి, చీడ పురుగులు వస్తే చెట్టు దగ్గర మిగిలేదు ఏంటంటే మొత్తం పీక్కుతున్న తర్వాత ఎందుకు పనికిరని మొక్కలే మిగిలిపడి ఉంటాయి, ఎండిపోయిన మొక్కలే. తర్వాత 8వ వచనం, పెనిబిట్టిపోయిన యవ్వనరాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చునట్లు నీవు అంగలార్చును, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములో రాకుండా నిలిచిపోయేను, యెహోవాకు పరిచర్య చేయు యాజకుల అంగలార్చును అని రాయబడి. ఇక్కడ మనం సేవ చేస్తున్న ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సేవకులైతే మనం అంగలార్చే సమయం వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో,
మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం మనం అంగలార్తాం. ఈరోజు మనం నేర్చుకున్న మాటలు ఒకటి, ఆ యొక్క గొంగలి పురుగు నుంచి, ఆ యొక్క మెడతల దండు నుంచి మనల్ని మన కుటుంబాలను మన సంఘాలను కాపాడుకోవడానికి మనం మెలకు కలిగి ఉందా? ఒకరి మీద ఒకరు విమర్శలు కాదండి. సాతానికి ఎంత మాత్రం మనం చోటు ఇవ్వద్దు, చీకటికి ఎంత మాత్రం తావివ్వద్దు, జీవం వెలుగులో మనం నడుద్దాం. ఒకటి నేర్చుకోండి మీరు, మరలా చెప్తున్నా, మెలకుగా ఉందా? రెండవది కన్నీటి ప్రార్థనలు నడిపించబడదా? మన కుటుంబం కోసం, మన సంఘాల కోసం, మన దేశ నాయకుల కోసం, మన దేశం కోసం, ప్రపంచంలో అనేక దేశాల్లో దేవుని బిడ్డలైన వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైనది. అందుకే మెలకు కలిగి ఉందా? కన్నీరు విడిచి ప్రార్థిద్దాం, రోదన చేద్దాం. పెనిమిటి పోయిన యవన స్త్రీ ఏ రీతిలో అంగరాస్తుందో ఆ రీతిలో మనం అంగరాడతాం. దేవుడి మాటలు దీవించాల్సిన చూడాక ఆమె ప్రార్థన చేసుకుందామా? అందరూ రాత్రి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మునుపు జరిగిన మరలా జరుగుననే లేఖనాన్ని ప్రభా, ఇదిగో తండ్రి సమయం, మీరు మాట్లాడుతున్న మాట, మాట్లాడి ఉన్న మాట తీసుకుని గురువు సమయంలో ఉన్నారు. మెడతల దండు రాక మునిపే మేము వేరుకొని ఉండాలి. మెడతల దండు రాక మునిపే ప్రభువా మేము కన్నీరు విడిచి ప్రార్థించాము. ఆ మెడతల దండు రాక మునిపే రోదన చేయాలి. బలిపీఠం యొక్క సేవ చేయించిన యాజకులారా, మీరు అంగలార్చుడి, ఏ రీతిలో అంగలార్చాలని సెలవిచ్చాము. ఎవరి స్థలాలు తన పెరిమిటిని పోగొట్టుకుని ఎవరి స్థలాలు ఏ రీతిలో అంగలార్చుతుందో గోరి పట్ట కట్టుకొని మమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రభా అంగలార్చే మనసులు వచ్చి ఏ వీళ్ళ గ్రంథం ధ్యానంలో రెండవ భాగంలో మేము ఉన్నాం. మూడవ భాగంలో అడుగు పెట్టాలని సహాయం ఈ గ్రంథం అంతా వివరించమని సెలవిచ్చాము. అయ్యా మీరు ఏదైతే బోధ చేస్తారు, ఏదైతే మీరు నాకు చెప్తారో ఆ వార్తలు చెప్పడానికి మీకు కొంచెం సహాయం దయచేయగలరు. ద్రాక్ష చెట్టును పోలి పోల్చి మాట్లాడు, మనుషులమైన మేము, నిబిడలమైన మేము, ద్రాక్ష మొక్కల వలె మేము ఉన్నాం. అది ఫలించే ద్రాక్ష మొక్క చెడ్డ, ద్రాక్ష కాసే ద్రాక్ష మొక్క చెడ్డ తలంపులతో మేము ఉంటే ప్రభావం నరికి వేస్తున్నా. మీరు ఇచ్చిన వార్త మీరు నరికి వేస్తున్నారు ప్రభా, చెడ్డ తలంపులతో చెడు ఆలోచనతో మేము ఉండకూడదు. ఫలభరితంగా నీలో అంటుకట్టబడిన ద్రాక్ష మొక్క వలె మేము ఉండాలి. అంటుకట్టబడాలి మేము, నీలోనే మేము అంటుకట్టబడాలి. వేరే ఏమీ సాధించలేము. తెలుసో తెలియదు మత్తులమై ఉన్నాం. నాకు తెలిసిందే వాస్తవం, నాకు తెలిసిందే భక్తులు అనుకుంటున్నాం. క్షమించండి, మన్నించండి, కృపలో వర్ధన చేయండి. ప్రోగ్రామ్ ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలందరినీ దీవెనకరమైన వాక్కులు ప్రభుత్వ పక్షాలు క్షేమకరమైన జీవులతో బిడ్డలు మేము అలానే ఈ భయంకరమైన చెడు కాలంలో మేము ఉన్నప్పుడు ప్రభు ఉపద్రవ కాలంలో మేము నివాసం చేయించు నీ రక్షణ వలయాన్ని నీ బిడ్డల చుట్టూ ఉంచు. ఏసయ్య శ్రేష్ఠ నామమున దేవుడు దయచేసి యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ మీ స్నేహితులకు, మీ స్నేహితురాలకు, మీ బంధువులకు, ఆత్మీయులందరికీ ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి.